మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న అండ్ టీమ్ ఓ ఆసక్తికరమైన అప్డేట్ను అందించింది. ట్రిపుల్ ఆర్ నుంచి 45 సెకండ్ల గ్లిమ్స్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నవంబర్ 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ స్మాల్ వీడియోని సినీ అభిమానులతో పంచుకొనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రామ్ చరణ్లకు సంబంధించిన ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఇద్దరూ వేర్వేరు దిక్కుల్లో ఇంటెన్స్గా చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ పీవీఆర్ చేతులు కలుపుతున్న సందర్భంగా నిన్న శుక్రవారమే ఈ గ్లిమ్స్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడంతో అప్డేట్ వాయిదా వేశారు. ఈ క్రమంలో నవంబర్ 1న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ గ్లిమ్స్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సీ6 న్యూస్.